హలో అండి, నేను డాక్టర్ గ్రీష్మ, జనరల్ ఫిజిషియన్. ఇవాళ నేను డిస్కస్ చేసే టాపిక్ గ్యాంగ్రీన్ ప్రోగ్రెషన్. దీనివల్ల ఆ పర్టికులర్ బాడీ పార్ట్ అనేది కంప్లీట్గా డెత్ అవుతుంది, దాన్నే గ్యాంగ్రీన్ అంటారు. అప్పుడు ఆ బాడీ పార్ట్ కంప్లీట్గా బ్లూయిష్ ఆర్ బ్లాక్ కలర్లో చేంజ్ అవుతుంది. సో గ్యాంగ్రీన్ అనేది టూ టైప్స్ ఉంటుంది, డై గ్యాంగ్రీన్ అండ్ వెట్ గ్యాంగ్రీన్. మెయిన్ కాజెస్ వచ్చేసి గ్యాంగ్రీన్కి డయాబెటీస్ అండ్ ఎథెరోస్క్లెరోసిస్. ఎథెరోస్క్లెరోసిస్ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో ఆ కొలెస్ట్రాల్ అనేది వచ్చేసి వెజిల్స్లో బ్లాక్ చేస్తుంది, దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇప్పుడు మనం గ్యాంగ్రీన్ ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. గ్యాంగ్రీన్ అనేది ఇనిషియల్ స్టేజెస్గా ఉన్నప్పుడే, అంటే కొంతవరకు బ్లాక్ ఉన్నప్పుడే మనం ట్రీట్ చేసుకుంటే అది బెటర్. మన కేబీకే హాస్పిటల్లో స్పెషాలిటీ ఏంటి అంటే, గ్యాంగ్రీనస్ పేషెంట్స్కి కూడా మనం ఆంపిటేషన్ చేయకుండా వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ ఎంతవరకు ఉందో చెక్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాము. మనం యూజ్ చేసే మెడిసిన్ మెయిన్గా అడ్వాన్స్డ్ మెడిసిన్ అవ్వడం వల్ల, దీనివల్ల పేషెంట్స్ ఎర్లీగా రికవర్ అవ్వడం కూడా చూస్తున్నాము. మన కేబీకే హాస్పిటల్లో ఇప్పటి వరకు మనం 40,000 పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చాము.